హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాయిరా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా, నేను ఎలా ఒక స్కర్ట్ని 3 వేస్లో ఎలా యూజ్ చేశాను 3 డిఫరెంట్ అకేషన్స్కి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ బిఫోర్ దాట్ నేను ఒక విషయాన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా విషయాన్ని వస్తే నేను ప్రతి అకేషన్కి ఒక కొత్త డ్రెస్ కొనుక్కునే టైప్ అనమాట. ఒకసారి వేసిన డ్రెస్ నాకు ఇంకోసారి వేయాలని అనిపించదు. సో ఇంతకుముందు అయితే అలా ఉండేదాన్ని, కానీ ఈ మధ్య కొంచెం చేంజ్ అయ్యాననే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్, ఇక్కడ ఆప్ షాప్స్ అని ఉంటాయి. మనం ఆల్రెడీ యూజ్ చేసిన వాటిని ప్రతి ప్లేస్లో ఉంటాయన్నమాట ఆప్ షాప్స్ అని. మనం ఆల్రెడీ యూజ్ చేసిన వస్తువులు కానీ బట్టలు కానీ వాళ్ళకి డొనేషన్గా కానీ లేదా తక్కువ ప్రైస్కి కానీ అవి ఇచ్చేయచ్చు అన్నమాట. అప్పుడు మనం ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు వాటిని మళ్ళీ కొనుక్కుంటారు తక్కువ ప్రైస్కి. అండ్ ఆప్ షాప్సే కాకుండా ఫేస్బుక్ పేజెస్ అని కూడా ఉంటాయి వీళ్ళకి. ఆ ఫేస్బుక్ పేజెస్లో కూడా ఇలా అడ్వర్టైజ్ చేస్తారనమాట, సో అండ్ సో క్లోత్స్ ఇలా ఉన్నాయి, నేను రోజు యూజ్ చేశాను ఇంత ప్రైస్కి అది అని చెప్పి ఎవరికైనా అవసరం వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు ఈ మధ్య ఇండియాలో వస్తుంది ప్రీ లవ్డ్ క్లోత్స్ని వాళ్ళు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ దీంట్లోనే పెట్టి ఇలా సేల్ చేయడం అనేది ఈ మధ్య వచ్చింది ఇండియాలో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒకళ్ళు యూజ్ చేసి ఒకళ్ళకి అవసరం లేని వస్తువుని ఇంకొకళ్ళు యూజ్ చేయడంలో తక్కువ ప్రైస్కి తీసుకొనుకొని ఏం తప్పలేదు, అది కనుక నీట్గా ఉండి వర్కింగ్ కండిషన్లో ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కొని వాళ్ళ వార్డ్రోబ్లో అలా పడి ఉంటుంది అనమాట ఇయర్స్ ఇయర్స్, కానీ అది వాళ్ళు యూజ్ చేయరు, అది వేరే వాళ్ళకి ఉపయోగపడదు. అదే సేమ్ క్లోత్స్ కానీ సేమ్ ఏదైనా వస్తువు కానీ వేరే వాళ్ళు కొనుక్కోవాలంటే మళ్ళీ దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ లైక్ మ్యాన్ పవర్ అండ్ రా మెటీరియల్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్, మనీ కూడా ఎక్కువ పెడతారు, ఎవ్రీథింగ్ వేస్ట్ కదా. అందుకని ఒకళ్ళకి ఉపయోగపడని వస్తువు అనేది ఇంకొకరు కొనుక్కొని యూజ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని నా ఉద్దేశం. అండ్ ఇది కనుక మీరు కనెక్ట్ అయి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు కనుక ఈ విషయంతో అగ్రీ చేస్తే. అండ్ ఇంకొక టిప్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏదైనా మనం పర్చేజ్ చేసినప్పుడు అది మల్టీపర్పస్ యూజ్ అవుతుందా, సపోజ్ ఒక దుపట్టా తీసుకున్నా, ఒక బ్లౌజ్ తీసుకున్నా, ఒక క్రాప్ టాప్ తీసుకున్నా, అది మల్టీపర్పస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, అన్ని డిఫరెంట్ వాటి మీదకి ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అని కొంచెం మైండ్లో అలా థింక్ చేసి మీరు తీసుకున్నారంటే మీ వార్డ్రోబ్ నిండిపోదు. అండ్ ఆల్సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త స్టైల్స్ ట్రై చేయొచ్చు ఉన్న క్లోత్స్ తోటి. అండ్ దట్స్ ఆల్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను చూపించబోయే స్కర్ట్ ఇదన్నమాట, ఇది ఇలా పింక్ అండ్ పర్పుల్ ఇలా మల్టీ కలర్ వచ్చింది అండ్ గోల్డ్లో ఇలా జిగ్జాగ్గా లైన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర చూస్తే ఇలా వచ్చి అండ్ బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ వచ్చింది అండ్ సైడ్కి జిప్ వచ్చి ఇక్కడ ఒక చిన్న హుక్స్లా వచ్చింది అనమాట. ఇది నేను 2016లో తీసుకున్నాను. ఈ స్కర్ట్ తీసుకున్నప్పుడే దీని మీదకి నేను ఇలా గోల్డ్ టాప్ తీసుకున్నాను. ఈ గోల్డ్ టాప్కి ఇలా ఆల్ ఓవర్ బటన్స్ వచ్చి ఇలా స్టోన్ వచ్చిందనమాట. దీనికి స్లీవ్స్ కూడా వచ్చాయి, బట్ నేను అప్పుడు స్టిచ్ చేయించడం తొందరలో ఉండి స్టిచ్ చేయించలేకపోయాను. సో దీని పిక్చర్ నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇది నేను తీసుకున్న పేరు ఇదన్నమాట. ఈ స్కర్ట్ అనేది నాకు చాలా నచ్చింది అండ్ ది ఫ్లో కానీ క్లాత్ కానీ చాలా బాగుందన్నమాట. ఇది నేను ఒక 2500 పెట్టి తీసుకున్నాను, కానీ మళ్ళీ ఇదే సేమ్ స్టైల్లో నాకు వేసుకోవడం అనేది నచ్చలేదు. అప్పుడు నచ్చింది ఈ స్టైల్, కానీ నాకు ఎందుకో ఇప్పుడు మళ్ళీ అలాగే వేసుకోవాలని అనిపించలేదు అనమాట. అప్పుడు నేనేం థింక్ చేశానంటే, నా దగ్గర ఇలాంటి ఒక బ్లౌజ్ ఉంది, ఇది కూడా గోల్డ్ కలర్ అనమాట, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది. ఆ గోల్డ్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ దుపట్టా ఇది వేసి కొంచెం హాఫ్ శారీ టైప్లో నేను వేసుకున్నాను అండ్ టోటల్ ఇన్ ట్రెడిషనల్ వే. అది దాని పిక్చర్ మీకు ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను, చూడండి.
అండ్ అది ఒక నాకు ఒక హాఫ్ శారీలా అయిపోయింది అనమాట. అంటే ఇందులో నేను ఏది స్పెషల్గా కొన్నది లేదు, ఈ త్రీ డిఫరెంట్ థింగ్స్ మీదకి తీసుకున్నాను, బట్ అన్నీ కలిపి ఒక దాని మీదకి పేరప్ చేసి వేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నేను ఈ మధ్యాహ్నం స్కర్ట్స్ మీదకి షర్ట్స్ అనేవి ఇండో వెస్ట్రన్ స్టైల్లో చాలా ఫ్యాషన్ అయ్యాయి కదా, సో నాకు అలా వేసుకోవాలని చాలా ఉండే నాకు, కానీ ఈ స్కర్ట్నే రీయూజ్ చేద్దామని అనిపించింది. దానికోసం మళ్ళీ స్కర్ట్ కొని టాప్ కొని అలా చేయాలని లేకుండే ఈ స్కర్ట్నే రీయూజ్ చేద్దామని అనిపించి, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు షీన్లో తీసుకున్నాను. ఇది ఇలా క్రాప్ టాప్ లాగా వస్తుంది అన్నమాట. ఇది వైట్ అయితే కాదండి, ఇది ఒక లైట్ క్రీమ్ కలర్లా ఉంటుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో వైట్ కలరే ఉంది, నేను ఇలా ఈ పట్టీకి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో వైట్ కలరే ఉండే, వేసుకొని దాని కలర్ కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయి ఇది కూడా క్రీమ్ కలర్లో అయిపోయింది. అందుకనే నేను వైట్ తీసుకుంటే కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇలా క్రీమ్ కలర్లో తీసుకున్నాను అన్నమాట. ఇది క్రాప్ టాప్, దీనికి ఇలా ఓన్లీ కాలర్కి ఇలా వస్తుంది కదా, ఇంత ఇలా వస్తుంది అన్నమాట. మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ లైట్ బెల్ స్లీవ్స్లో వస్తుంది. ఇది ఈ రెండింటిని పేరప్ చేసి వేసుకున్నాను, అది ఒక మంచి ఇండో వెస్ట్రన్ స్టైల్ అయిందనమాట. సో అదండి, చూసారు కదా నేను ఒక్క స్కర్ట్ని ఎలా త్రీ వేస్లో యూజ్ చేశాను, త్రీ డిఫరెంట్ వేస్లో అని. మీరు కూడా మీకు ఏమైనా ఓల్డ్ క్లోత్స్ ఉంటే వాటిని ఎలా రీస్టైల్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పి థింక్ చేయండి. సేవ్ మనీ అండ్ సేవ్ ద ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.